वजीर आला के चंद्रशेखर राव ने कांग्रेस रुकनी असेंबली भट्टी विक्रमार्का के रवैये पर अपनी शदीद रद्द अमल का इजहार किया। वजीर आला के सिया ने ऐवान असेंबली में गवर्नर के खुतबे पर इजहार तशक्कुर से मुतालिक कांग्रेस के रुकनी असेंबली भट्टी विक्रमार्का को याद दिलाया। वक्त कम हो जाने पर स्पीकर असेंबली पहुंचा राम श्रीनिवास रेड्डी ने दूसरे रुकन को बात करने का मौका दे दिया, जिस पर कांग्रेस रुकनी असेंबली भट्टी विक्रमार्का ने एतराज करते हुए कहा कि उनके लिए मुनासिब वक्त मख्तस न करना ठीक बात नहीं है। इस दौरान वजीर आला के सिया ने मदाखिलत करते हुए कहा कि इस तरह से स्पीकर को हिदायत देने का तरीका भी भट्टी विक्रमार्का के लिए भी मौजूद नहीं है। उन्होंने कहा कि भट्टी विक्रमार्का के लिए असेंबली में इस तरह की बात करना मामूल बन गया है। केसिया ने कहा कि 26 मार्च को बजट इजलास मुनक्कद होगा, जिसमें बजट के दौरान भी बात कर सकते हैं। अब तक ही बहुत वक्त दिया गया है। उन्होंने कहा कि मेंबरों की तादाद का लिहाज करते हुए ऐवान के कवायद पर अमल किया जाए। हम मुकर्रर वक्त के मुकाबले में 4.5 मिनट ज्यादा दे रहे हैं। उन्होंने कहा, हम उन्हें क्यों कहेंगे कि वो इजलास में ना आए। చాలా అవకాశాలు ఉన్నాయి, బడ్జెట్ ఉంది, దాని తర్వాత పద్ధతులున్నాయి, చాలా విషయాలు మాట్లాడచ్చు. స్పీకర్ చైర్ మీద కూడా ఎక్స్పర్షన్స్ కాల్ చేస్తూ మీరు ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. తమరు అవకాశం ఇచ్చారు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు కేటాయించబడే టైం మీరు ముందే అలర్ట్ కూడా చేశారు. ఏం సబ్జెక్ట్ ఇప్పుడు దాన్ని కన్సైజ్ చేసుకుని చెప్తారు అధ్యక్ష, పద్ధతి ఉంటుంది అదొకటి. ఇక ప్లాట్ఫామ్ స్పీకర్ మాట్లాడడానికి అవకాశం ఉండదు, ఇక్కడ సభ్యుల సంఖ్య ఉంటుంది, సభా నియమాలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, దాని ప్రకారం ముందుకు పోతాం, బిజినెస్ జరగాలి కాబట్టి. ఇప్పుడు మేము కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యేసి మా ఆన్సర్ చెప్పాలి. అందువల్ల మాకు ఇంకా ఇద్దరు ముందు సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, మాట్లాడతాం మేము రిక్వెస్ట్ చేసి ఫర్దర్ బిజినెస్ చేయాలా. క్యాబినెట్ ఉంది, రాష్ట్రంలో కొంచెం కరోనా కూడా మళ్ళీ పెరుగుతూ ఉంది, ఇతర సమస్యల్ని అవన్నీ కాన్సిడర్ చేయాల్సిందంటే సరే అని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. అట్లాగే తమరు కేటాయించిన టైం లోపల ఒకటో రెండో నాలుగో నిమిషాలు కావాలంటే ఇస్తారు, కానీ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అట్లాగే మాట్లాడి మీరు సభకు రావద్దని చెప్పండి, ముఖ్యమంత్రి గారిని చెప్పండి, ఇదేందండి నాకు అర్థం కాదు. మీరు రావద్దని వాళ్ళు చెప్తున్నారండి, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని సాంప్రదాయాలు పాటించి కరెక్ట్గా చెప్పండి. అంతవరకే కానీ మీరు రావద్దని చెప్పి మేమేమి రావద్దండమండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మిస్టర్ విక్రమార్క, వీ నెవర్ సే దాట్. మాకు అట్లాంటి అవసరం ఏముంటుంది సార్ సభకు రావద్దని చెప్పి? ఇట్ ఈస్ కాజింగ్ ఎక్స్పర్షన్స్ ఆన్ టు ద స్పీకర్ అండ్ ఆల్సో టు ద లీడర్ ఆఫ్ ద హౌస్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నాట్ అట్ ఆల్. వీ డోంట్ యాక్సెప్ట్ దాట్. మిమ్మల్ని రావద్దని మేమేందుకు అంటామండి? నాకు అర్థం, రండి మీరు మంచిగా మాట్లాడండి, శుభ్రంగా చక్కగా స్పీకర్ గారు కేటాయించిన మాడు వాడుకోండి. टीटीवी न्यूज यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए, और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए. थैंक यू सो मच.